నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చలసాని గారు. చలసాని గారు, స్ట్రైట్గా ఒకే ఒక్క ప్రశ్న ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందా, పెరిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? గత కొద్ది కాలంగా పరిశీలించినప్పుడు అండి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019 కోవిడ్ తర్వాత అంటే 20లో వచ్చిన కోవిడ్, 21లో మధ్యలో గ్రాఫ్ పెరిగింది యాక్చువల్గా. ఓకే, పూర్వం వచ్చిన 49.8% కంటే పెరిగి గ్రామాల్లో అయితే 60% టచ్ అవుతుందని అన్ని సర్వేస్ చెప్తున్న చెప్పి నేను కూడా ప్రత్యక్షంగా గమనించినప్పుడు ఎంతో కొంత ఇస్తున్నాడు మోడీ ఇచ్చారు వీళ్ళు ఇచ్చాను కాదని. ఆ గ్రామాల్లో చాలా పాజిటివ్నెస్ వచ్చింది. కోవిడ్ సమయంలో కూడా 2021 వరకు, మొదటి వరకు. ఆ తర్వాత నుంచి గ్రాఫ్ పడిపోవడం మొదలుపెట్టింది. ఎక్కడ ఏ స్థితికి వెళ్ళిందంటే, మొన్న వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పోటీ చేస్తే 130 స్థానాలు వస్తాయని అంతవరకు వెళ్ళింది. కానీ మీరందే పెరిగిందని నేను చెప్పలేనండి, బట్ ఆ పడిపోయే ఫాల్ మాత్రం ఒక చోట స్టాగ్నేట్గా ఆగిందని అనిపిస్తుంది. సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా లేదంటే డౌన్ అవుతుందని తెలియదు. మరి ఎందుకన్నా రీజన్స్ ఆలోచించుకోవాలి. మేబీ రెండో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఏంటంటే, 2,60,000 మంది పైపడి వాలంటీర్స్ ఉన్నారు, అందులో 53% దాదాపుగా మహిళలు. నేను చాలామందిని అడిగిన సందర్భంలో 95 మంది వాలంటీర్ల మీద ఆరోపణ ఎవరు చేయలేదు. మేము హ్యాపీగా ఉన్నాను, ఏం కావాలని అడుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. అలాంటి వాలంటీర్ మీద ఒక ఆరోపణ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారనే సందర్భంలో వాళ్ళందరూ మున్సిపల్ కమిషనర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని గట్టిగా నిలదీస్తున్నారు, అసంతృప్తి 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు బలవంతాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లోకి పంపించేశారు అనిపిస్తుందండి. ఒక కారణం ఇది, వాళ్ళు కసితో పనిచేసే అవసరాలు కనపడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే, సర్పంచులు జడ్పీటీసీలు వాళ్ళ ప్రతిపక్ష పార్టీలకు గొప్ప అడ్వాంటేజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా 60-70% మంచి కసి మీద ఉన్నట్టున్నారు. వాళ్ళకి నిధులు లేవు, ఓ సర్పంచ్ ఎన్నికైంది దేనికండి, పంచిన పనులు చేయడానికి ప్లస్ సమాజంలో గౌరవం కోసం. ఎందుకు అందరూ ఇంటి పక్కన చేరేవారండి, సర్పంచ్ హై చేయించాయి, ఈ చేయించాయి, సర్టిఫికేట్ ఇప్పించాయా, మాకు పెన్షన్ ఇప్పించాను, ఎవరిని అడగకుండా మంచి జరుగుతుంది, ఎవరిని అడగకుండా వాలంటీర్లు ఇస్తున్నారు. సర్పంచ్ రోలే లేకుండా పోయింది వాళ్ళ. అసలు గ్రామ సచివాలయం పెట్టారు. సచివాలయంలో వాళ్ళు చాలా పనులు చేయాలి. నేను చూసి వచ్చాను, మీ కాలనీ ఫొటోస్ పంపిస్తాను. పర్సనల్గా నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ రీజన్లో కూడా వెళ్ళొచ్చాను. మన పోలవరం మన నిర్వాసితుల కోసం తిరిగిన సందర్భంలో వెళ్ళొచ్చినప్పుడు నేను చూశాను చాలా. అక్కడ కూడా చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. సరే, ఏదేమైనా వాళ్ళ ఎందుకని సస్టైనబిలిటీ ఉందా, గ్రాఫ్ పడిపోవటం మాత్రం ఆగిందండి. అది వాలంటీర్ల ఇష్యూ, వాలంటీర్ల ఇష్యూ ఒక విషయం ఏముంటుంది, మిగతా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఎందుకు జరిగింది తెలియదు. కానీ అన్నిసార్లు అది ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతాయి. కానీ 1999లో చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ లేకుండా ఆయన సొంతంగా పాజిటివ్ వేవ్ తీసుకొచ్చారు. ఎలాగా, వాజ్పేయి గారితో కలవటం కానీ, రైతు బజార్లు అని కొన్ని పాజిటివ్. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ ఆఫ్ దీస్ మేనిఫెస్టో ఆల్రెడీ డిక్లేర్డ్. మిగతా ఏమన్నా జనం ఇంకా అతిగా చేసినా విశ్వసించారండి, ఎందుకంటే మొన్నటి వరకు పప్పు బెల్లాలకు పంపించేస్తున్నారనే అది వచ్చింది కదా. అందుకని కొంతమందిలో బాగుంటుంది కానీ అది విశ్వసనీయత తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత ఏంటంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీ అందరికీ ఒక కష్టపడి రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తాననేది ఆయన గుడ్ విల్. అది ఇలా పప్పు బెల్లాలు పనిచేస్తాం అనేది ఇంకా పంచుతాననే పద్ధతి ఆయన. కానీ ఆ పప్పు బెల్లాలు మాత్రమే ఆశించే వాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆయన ఎక్కువ మంది, నేను ఏదన్నా అవచ్చు, ఆయనకి ఎక్కువ విశ్వసనీయత ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దార్శనికుడి కింద ఆలోచిస్తారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు పప్పు బెల్లాలు ఇస్తున్నారు అని మాత్రమే చూసే వాళ్ళలో తక్కువ మంది, మీరందరూ తక్కువ మంది. ఆయనలో హామీలు అమలు చేస్తాననే విశ్వసనీయత తక్కువ, ప్రజల్లో తక్కువ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపని ఇది వాస్తవం. ఆయన రాష్ట్రాన్ని ముందు చూపుతూ ఆలోచిస్తారు, అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేపడతారు, ఇంకేమైనా చేస్తారని ఉంది. అందువలన తనకు వీక్గా ఉన్న పాయింట్లో ఆయన బలం చేసుకున్న జనం నమ్మరండి. ఆయన మెయిన్ విజ్డమ్కే నేను చాలామంది మాట్లాడాను. న్యూట్రల్ సెక్షన్స్లో సపోర్ట్ ఈయన కూడా మొదలుపెట్టాడు కదా. ఈయన నిన్న వెనిజువలా, శ్రీకాకుళం, శ్రీలంక అన్నారు కదా అనే బాగా వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఏదైనా మెయిన్ పాయింట్ ఏదైతే జగన్ గారి విషయంలో కానీ మాత్రం ఆ సస్టైనబిలిటీ ఇండెక్స్ అనేది ఏదైతే పడిపోయిందో అక్కడి వరకు ఆగుంది. ఇట్ మే టేక్ పైకి వెళ్తుంది అనేది. ఆయన ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పైపడి దాదాపు అంటే భారీ ప్రభావం చూపుతుందని నేను చెప్పను. కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా చాలా వరకు ముందుసాగింది. ఇప్పుడు కొంచెం మిళితం అవుతున్నారు. ఇంక ముందుకెళ్ళేటప్పుడు చూడాలండి, డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఆయనకి ఎక్కువ లాభం పార్టీ కంటే కూడా. పార్టీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీదే
ఆయన యొక్క విజన్ మీదే పార్టీ కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. బేస్ కార్యకర్తల పార్టీ ఉన్నా జగన్ గారి పార్టీ ఏదైతే ఉందో ఆయనకు హీరో వర్షిప్ కింద లేదంటే ఆయన ఇప్పుడు ఉంచి ఇవాళ ఆయన పథకాల ముఖ్యమంత్రి కింద నవరత్నాల ముఖ్యమంత్రి కింద స్వీకరించారు. నవరత్నాలు ఏ రోజు ఆగిపోతాయి ఆయన అక్కడ ఆగిపోతుంది బండి, కానీ అది ఆగకుండా ఉండడానికి తల తోక ఎక్కడ మొత్తం అంతా తిరిగి ప్రయత్నం కష్టపడేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది ఆగిపోతే మాత్రం అక్కడ బండి ఆగిపోయినట్టే. కానీ ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద కొంత ఆధారపడి ఉంది. జనసేన తెలుగుదేశం కనుక పోటీ చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జూలై ఆఖరి సమాచారం వరకు బట్టి వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఒకవేళ లైట్గా ఇబ్బందులు డబ్బులైనా సరే అంత తేడా ఉంది. ఎందుకంటే ఉత్తర కోస్తా 5 జిల్లాలు, ఉత్తరాంధ్ర, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మాత్రం ఆ వాళ్ళు జనసేన కలిస్తే ఆ దరిదాపులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదండి. దో చిత్తూరు కర్నూలు కడపలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా సరే ఇది ఎక్కువ వస్తుంది. ఇది ఈ ఈ రెండు కలిసి ఈ రెండు ప్రాంతాలు కలిపి అంటే ఈ 5 జిల్లాలు కలిపి 68 సీట్లు ఉన్నాయి. ఇక గట్ మీ పాయింట్ కదండి. అందుకని అక్కడ 30 సీట్లు నుంచి నెల్లూరు వరకు డి అన్నట్టు ఉందా లేదంటే కాస్త అప్ అండ్ డౌన్? లేదండి, డి అండ్ డౌన్ ఉన్న ప్రథమ ప్రాధాన్యత ఇవాళ ఈ కూటమికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే రాయలసీమలో ఒక అనంతపురం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ అది కూడా 2014లో వచ్చినట్టు 12 సీట్లు వస్తేనే అది లేదండి, అది తగ్గొచ్చు, 9 సీట్ల నుంచి 10 సీట్లు రావచ్చు. కానీ మిగతా చోట్ల నెల్లూరులో ట్యాలీ భయంకరంగా ఇంప్రూవ్ అవ్వచ్చు. మీరు చూసారు కదా లాస్ట్ 2014లో కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది. మీరు ఎందుకు ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి ఎలా ఉందో చూసారు లాస్ట్ 2014 సంగతి చెప్తున్నాను. అందుకని 19 అంటే అది డిఫరెంట్ అనుకున్నాను పూర్తిగా. 14 ఇవాళ వాళ్ళకున్న 5 జిల్లాల్లో మెజార్టీ వచ్చిన సందర్భాలు చూసాం. ఇవాళ మాత్రం 3 జిల్లాల్లో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా దెబ్బగా ఉండొచ్చు, ఒకవేళ వస్తే తెలుగుదేశం పార్టీకి రావచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి ఇవాళ. కానీ ఇవాళ కానీ జగన్ గారు ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఇఫ్ నాట్ గోయింగ్ టు అండర్మైన్ దేర్ ఎఫర్ట్స్ వీ డోంట్ నో అండి. వాళ్ళు కూడా రాబిన్ శర్మ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, భయంకరమైన ప్రశాంత్ కిషోర్ అండుకో ఐపాక్ టీము, భయంకరమైన కుట్రలో కుయుక్తులు మాయాపాయాలు అన్ని ప్రయోగించడంలో సిద్ధహస్తుడు ఆయన. ఈ కాపీరైట్ ఈ దేశంలో ఆయన ఒక్కడికి ఉంది. ఈయన కోడి కత్తి ఆయన చేయించాడా చేయించాడా లేదంటే మమతా బెనర్జీ గారు కాలు ఎరగొట్టినట్టు నటింపజేసాడు? ఎందుకంటే కాలు కొట్టుకుంటుందా ఆవిడ? ఆవిడ మీద వ్యతిరేకత లేదు నాకు. కానీ చలసాని గారు మీరు గమనించారా లేదో, ఎందుకో మనం ఈ సంవత్సర ప్రారంభం నుంచి చూసినట్లయితే ఒక్క 2 నెలల నుంచి మాత్రం రాజకీయాలు పూర్తి స్తబ్దగా కనిపిస్తున్నాయి. అసలు ఏ హడావిడి ఏ హీటు లేదు. జాతీయ రాజకీయాలు ఇక్కడ మాత్రం నిజంగానే మీరు నిన్న పొంగనూరులో పులివెందులో బ్యాకర్స్ పేలితే పులివెందుల పొంగనూరు ఇలాంటివి లేదు. కళ్యాణ్ బాబు అంత ఇదిగా అయితే లేదండి. కళ్యాణ్ బాబు గారు 2 నెలల నుంచి బీభత్సంగా ఆయన చెడు కూడా ఆడుకుంటున్నారు. ఆయన ఏమో మంత్రులు నాకు అర్థం కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు నేను అనేది ఆ విమర్శల ప్రతి విమర్శలు ఈ హీట్ కాదు. నేను అనేది ఎక్కడో మనం ఎన్నికల్లోకి వెళ్ళాం అని ఒక డిస్కషన్, ఒక చర్చ ఎన్నికల అసలు తెలంగాణలో కూడా కనిపిస్తుంది. ఇంకా 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ పెట్టుకుని స్తబ్దత లేదు. తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి కూడా అర్థం కావట్లేదు పరిస్థితి వాళ్ళ. ఒకటండి దీంట్లో ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎన్నికలు కానీ మిగతాది కానీ రాజకీయాలు కానీ ఎన్నికల సమయంలో లేదా ప్రతి సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే బికాజ్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ద మీడియా, మోస్ట్ ఆఫ్ ద మీడియా 24 గంటలు ఓపెన్ చేయగానే ఎప్పుడు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు. ఇంక వార్తా ఛానల్స్ అంటే ఇంకేం వార్తలు లేవండి దేశంలో, ప్రపంచంలో వార్తా ఛానల్స్ లేవండి. ఇప్పుడు మీరున్నారు ఇన్ని సమస్యలు అంటే మీరు న్యూస్ ఏది చెప్పుకున్నా వేరేది ఉంటుంది కదా. ఖచ్చితంగా యూ హ్యావ్ టు అంటే మిగతాది వార్త కాదా? అంటే పూర్వం అన్నారు కదా కుక్క మనిషిని కరిస్తే వార్తగా కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అన్నారు. పోనీ రివర్స్ గేర్ లేదన్నా, లేదంటే మీ ఎవరో భార్యాభర్తలు కొట్టుకుంటే అది మీ కొన్ని మీడియాలో టంగరటంగా న్యూస్ వేసుకుని పొద్దున్న సాయంత్రం అదే. ఇది మారాలండి. రాజకీయాలు కూడా ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ అయితే ఆధిక్యం ఉంటుంది. బీజేపీ పార్టీ వీళ్ళతో 1+2 1+1=2 అండి. 1+1+1 కెనాట్ బి 3, మళ్ళీ 2 అవుతుందో 1 అవుతుందో చెప్పలేము. బీజేపీతో కలిస్తే మాత్రం పరిస్థితులు మరో రకంగా ఉండొచ్చు అంటారు. అబ్సల్యూట్లీ శ్రీకాకుళం టు వెస్ట్ గోదావరి పెద్ద మారకపోవచ్చు, కానీ కృష్ణా జిల్లా నుంచి మొదలు పెట్టుకుని అవతల హిందూపురం వరకు, ఇక్కడ కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మొదలు పెట్టుకుని హిందూపురం వరకు మాత్రం చాలా నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ కూడా కొంత నెగిటివ్ ఉండొచ్చు. మాలంటలు అయితే ఎవరు కలుసుకున్నా ఆ దుర్మార్గమైన ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ కలిసినా పార్టీ ఓడిపోవాలని కోరుకుంటాం. తిరుగుతాం కూడా ఎవరు ఇప్పుడే చెప్తున్నారు ఎవరైనా అనుకోండి,
నా రాష్ట్రానికి నమ్మద్రోహం నిర్వహించిన చేస్తున్న వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ పార్టీకి వచ్చినా దురదృష్టం ఏంటంటే రాష్ట్రం మూడు పార్టీని తోలుబొమ్మలు ఆడించండి ఆడిస్తున్నారు అనుకుంటున్నారు ఢిల్లీ పాదశాలు. కానీ వీళ్ళు తక్కువలు కాదు, చంద్రబాబు నాయుడు గారు మీ తక్కువలు అనేది మీరు తెలుస్తుంది. రేపొద్దున ఆయన ఒకసారి అధికారంలో రమ్మనండి, అక్కడ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ పోయి రాహుల్ గాంధీ గారిని కానీ ఇంకోళ్ళకి అధికారం రమ్మనండి. ఆయన ఏంటి, ఆయన ఏమన్నారు, ఎంత ఏడిపించారు, ఆయన చుక్కలు చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అనుకున్నారో కేసుల గురించి ఒకసారి పక్కన పెట్టమనండి. ఆయన సంగతి ఏంటి ఆయన చూపిస్తారు, తక్కువలు కాదు వీళ్ళిద్దరూ. తర్వాత తెలుస్తుంది బీజేపీకి.